నమస్తే, వెల్కమ్ టు 12 నూన్ న్యూస్. నేను నవత. ముందుగా హెడ్లైన్స్. ఈసారి ఏసీబీ ట్రాప్ కేసులో మరో ఆత్మహత్య. చెట్టుకు ఊరు వేసుకుని నిందితుడు ధర్మారెడ్డి సూసైడ్. తెలంగాణలో మళ్లీ తగ్గిన కరోనా కేసుల సంఖ్య. కొత్తగా 1440 పాజిటివ్ కేసులు, 5 మృతి. ఇండియాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. దేశవ్యాప్తంగా 85 లక్షలకు పైగా కేసులు నమోదు. జో బైడెన్ కమల్ హారిస్ కు శుభాకాంక్షల వెల్లువ. విష్ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్, ప్రధాని మోదీ, సోనియా. ఇవాళ ఐపీఎల్ క్వాలిఫైర్ 2లో ఢిల్లీలో తడపడనున్న హైదరాబాద్. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం. For more updates, please subscribe 99TV Telugu.